తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే ఠక్కున ప్రభాస్ గుర్తొస్తాడు. ఇదే వరుసలో సాయి ధరం తేజ్ సెకండ్ ప్లేస్ లో ఉంటాడు. 40+ కాకపోయినా 36 ఏళ్ళు వచ్చాయి. పెళ్లి మాట ఎత్తితే ఫ్లాష్ బ్యాక్ లవ్ బ్రేకప్ స్టోరీ ఒకటి చెప్పి తప్పించుకుంటాడు. యాక్సిడెంట్ తర్వాత తేజు నటించిన విరూపాక్ష సినిమా ప్రమోషన్ లో పెళ్లి ప్రస్తావన వస్తే ఎవరో అడుగుతున్నారు కదా అని కాకుండా తనకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. సాయి ధరం తేజ్ ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఉంది. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించారని, కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు. దీంతో సైలెంట్ అయిపోయారని, అమ్మాయిలంటేనే భయం వేస్తుందని చెప్పుకొచ్చాడు. తేజు మాటలు వింటుంటే ఇప్పట్లో ఓ ఇంటివాడు అయ్యేట్టు కనిపించడం లేదు. ఈలోగా ప్రభాస్ లా 40+ బ్యాచ్ లోకి వెళ్లిపోతాడేమో. ఆ మధ్య బాలయ్య అన్స్టాపబుల్ షోకు వెళ్లిన తేజు అమ్మాయిలు హారర్ మూవీ ఒక్కటే అన్నాడు. ఇలా అమ్మాయిలంటే భయపడిపోయే తేజుకు నచ్చే పిల్ల ఎప్పుడు దొరుకుతుందో, పిల్ల నువ్వులేని జీవితం అని పాటలు ఎప్పుడు పాడుకుంటాడో మరి. నిజానికి సాయి ధరం తేజ్ పై గతంలో చాలా రూమర్స్ ఉన్నాయి. రెజీనాతో కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేశాడు, తర్వాత ఎందుకో దూరం అయ్యాడు. ఇప్పుడు తేజు చెప్తున్న బ్రేకప్ స్టోరీ రెజీనాతోనేనా అని డౌట్ వస్తోంది. అదికాక పెళ్లి తప్పించుకోవడానికి బ్రేకప్ కథ అల్లాడా అని కూడా ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.